నేను ఎవరినో ఉద్దేశించి బాధ పెట్టేదానికి కాదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఆ పార్టీ నచ్చనప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఆ ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళితే తప్పు పట్టం, కానీ ఆ ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా ఆ ఎమ్మెల్యే ఎంపీ పదవి అయ్యేదానికి కారణమైనటువంటి నాయకుడిని అనరాని మాటలు మాట్లాడుతూ వేరే పార్టీ అధికారం కోసం డబ్బుల కోసం కప్పుకునే వ్యక్తులు నా దృష్టిలో ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకంటే చెడు వ్యసనాలకు లోనై ఆ చెడు వ్యసనాల కోసం కుటుంబ సభ్యుల అవయవాలను అమ్మేసి తన వ్యసనాలని తీర్చుకునే వ్యక్తులు వీళ్ళకంటే ఉత్తములని నా అభిప్రాయం. మీరు చెప్పండి నాగరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలే గెలిచారు, లేదా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలే గెలిచారు, ఆ పార్టీ అంటే మీకు ఇష్టం లేనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వెళ్ళండి, ఎవరో కాదనరు. 7 ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారం కోసం డబ్బుల కోసం మీరు పార్టీలు మారుతూ ఆ పదవి రాజీనామా చేయకుండా పోతే ఇది ప్రజల్ని మోసం చేయటం కదా. ఎక్కడ నైతిక విలువలు? మిమ్మల్ని ఎవరు నమ్మాలా? ఎందుకు నమ్మాలా? మీరు రాజకీయ వ్యభిచారులు అన్నటువంటి పదం చాలా చిన్న పదం. ఇందాకే నేను చెప్పినట్టు చెడు వ్యసనాలకి లోనైనటువంటి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా అమ్మేదానికి సిద్ధపడినట్టు ఆ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమ్ముకొని ఆ చెడు వ్యసనాలని తీర్చుకునే వ్యక్తుల్ని మనం ఏమంటాం? నీచులు అంటామా? నికృష్టులు అంటామా? అధములు అంటామా? అలాంటి వ్యక్తుల వ్యక్తులు వీళ్ళకంటే ఉత్తములు నా అభిప్రాయం. అసలు మీ దగ్గరకు వచ్చింది ఎవరు? మీకు ఆఫర్ ఇచ్చింది ఎవరు టీడీపీలో ఎగరామని? అంటే పేర్లు మాత్రం కొన్ని పేర్లు చెప్పలేను నాగరాజు గారు. కారణం ఏంటి? తెలిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. కాదు చెప్తాను. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, నెల్లూరు రూరల్ ప్రజలు ఓటేసి గెలిపించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిని, రూరల్ ప్రజల ఆకాంక్షలకి వారి మనోభావాలకి విధేయుడిని. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆలోచన కూడా కళ్ళ కూడా నాకు రాదు. 30 ఏళ్ల కష్టం నాగరాజు గారు. మీకైతే ఫోన్ వచ్చింది, చెప్తా మీకు విడమరి చెప్తా, ఫోన్ కాదు విడమరి చెప్తా. 30 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఈ పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల చేతుల్లో అణచివేత గురైతే 30 ఏళ్ల తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం నాకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మరి నాలాంటి వ్యక్తిని పిలవడమే తప్పు నాకు అభిప్రాయం. కానీ పిలిచిన వ్యక్తులు నా వ్యక్తిగతంగా సంబంధాలు ఉండే వ్యక్తులు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయినా. 2 మంత్రులు, 1 నాన్ పొలిటికల్. భారీగానే ఆఫర్ ఇచ్చినట్లున్నారు చెప్తా. 2 మంత్రులు, 1 నాన్ పొలిటికల్. నా వ్యవహార శైలి తెలుసు కాబట్టి గౌరవప్రదమైన లంచం ఆఫర్ చేశారు. అంటే ఇంత డబ్బులు ఇస్తామని అంటే నేను ఎట్ట రియాక్ట్ అవుతానని. నీకు ఎలక్షన్లో చాలా డబ్బులు ఖర్చు అయినట్టు కదా, 500 కోట్లు వర్క్ పలాని వర్క్ మీకు ఇస్తాము, మీరు ఎవరైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకోండి. 500 కోట్లు సబ్ కాంట్రాక్ట్ అంటే 5% 6% లెక్కన 35 కోట్లు వస్తుంది అని చెప్పని చాలా గౌరవంగా చెప్పారు. అంటే నేరుగా లంచం అంటే మనం ఇంకో రకంగా మాట్లాడుకుంటామని నేను వాళ్ళకి చెప్పా. అయ్యా ఎలక్షన్లో 1 రూపాయి డబ్బులు ఖర్చు గల దేవుడు దేవల్ల ఏదో స్నేహితులు తమ్ముడు ఎంపీ గారు అందరూ సహాయం చేశారు. ఒకవేళ అయ్యుండే నేను రాలేను, ఏ అనుకోవద్దు. మీరు ఒక 10 నిమిషాలు, మీరు తెలుగుదేశం పార్టీ మంత్రులు కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, 10 నిమిషాలు నేను చెప్పే మాటలు పూర్తిగా వినండి. 10 నిమిషాలు నేను చెప్పే మాటలు పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీరు చెప్పండి, ఆలోచన చేద్దామని 10 నిమిషాల పాటు మొత్తం 30 ఏళ్ల చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ పరిస్థితుల్లో టికెట్ ఇచ్చారు, ఎంత ఒత్తిడిలో టికెట్ ఇచ్చారు, ఇవన్నీ చెప్పి ఇప్పుడు న్యాయం చెప్పండి అని అడిగితే గమ్మైపోయారు, ఏం మాట్లాడలేక